టాలీవుడ్ రియల్ టాక్కి స్వాగతం ఇవాంటి రియల్ టాక్ ప్రముఖ హాస్య కొండవలసి లక్ష్మణ్ రావు గారితో వారికి నిజంగా పరిచయం అవసరమైన వ్యక్తి వారు లేటు వయసులో సినిమా ఇండస్ట్రీతో ఘాటు ప్రేమ కలిగింది కాబట్టే అందొచ్చిన అవకాశాలన్నిటికీ కూడా అయితే ఓకే అన్నారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈరోజు నటుడిగా అంతేకాదు నటనపై ఆయనకి మక్కువ కలగడానికి కారణం ఎవరు అంటే ఏమిటి అంటే సవతి తల్లి అంటే సవతి తల్లి ఆయన వేసిన నాటకం తులినాళ్లలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రయాణం ఎలా కొనసాగింది ఇవాళ రియల్ టాక్లో సార్ నమస్కారం సార్ మా స్టూడియోకి స్వాగతం మిమ్మల్ని తెర మీద చూసినప్పుడల్లా మాకు ఒక కుతూహలం కలిగేది మీరు నిజ జీవితంలో మిత భాష బాగా ఎక్కువ మాట్లాడతారా తెర మీద ఉండే క్యారెక్టర్స్కి దగ్గరగా ఉంటారా అని జనరల్గా నేను మిత భాష కాకపోతే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండడం చేతను రిహార్సల్స్లో మాత్రం చాలా సీరియస్గా ఉంటాను చాలా ఎక్కువ మాట్లాడతాను రిహార్సల్స్లో ఎందుకంటే సన్నివేశం అది ఆర్టిస్టులకు అందరికీ ఎక్స్ప్లెయిన్ నేనే డైరెక్ట్ చేసుకునేవాడిని నేనే మేకప్ చేసుకునేవాడిని నేనే సక్సెస్ వేసుకునేవాడిని నేను నటించేవాడిని దర్శకత్వం వహించేవాడిని సో ఇవన్నిటికీ ఒక లీడర్గా ఉండేవాడిని ఒక షిప్కి కెప్టెన్ అట్లాగో అట్లాగే నేను లీడ్ చేస్తుండేవాడిని కాబట్టి స్ట్రిక్ట్గా ఉండేవాడిని టాకటివ్గా ఉండేవాడిని సీరియస్గా ఉండేవాడిని లేకపోతే సక్సెస్కి అవకాశం తక్కువైపోద్ది అని అందరం హస్తు కొడుతూ కూర్చున్నాం అనుకోండి ఏం ప్రయోజనం పనులు పనులు అవ్వతను బయటకు వస్తే మళ్ళీ ఎక్కువ మాట్లాడినా ఏదైనా సరదాగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఏదో నాలుగు జోకులు వేసుకోవడం తప్ప అంత తప్పించి వేరే టాపిక్స్ ఉండేవి కాదు ఇంట్లో ఉన్న అలాగే ఉంటా రెంట్ని ఎలా పోలుస్తారు సార్ ఒక అంటే నాటక రంగం సముద్రం లాంటిది సముద్రం చూసేసాక ఇప్పుడు ఒక చిన్న నదో లేకపోతే ఒక కుంటో చూసినట్టు అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీని చూస్తే ఇప్పుడు అంటే అనుభవం వేరు కదా ఆహా అనుభవం వేరే అండి కాకపోతే నేను నాటకాలు వేసేటప్పుడు నాకు అవకాశాలు రావడం అనేది వచ్చినాయి కానీ నేను గట్టిగా చేస్తానని ఎప్పుడు చెప్పేవాడిని కాదు ఎందుకంటే నాటకం మీద మక్కువ ఎక్కడ తగ్గిపోద్ది అన్న భయం భయం ఒకటి ఉండేది నాటకం అంటే విపరీతం అని ప్రాణం నాకు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫస్ట్ మీరు చెప్పినట్టుగా సౌతే తల్లి నాటిక ద్వారా నేను రంగస్థలాన్ని పరిచయం అయ్యాను ఫస్ట్ నాటికలోనే నాకు బెస్ట్ యాక్టర్ ఇచ్చారు అది నాకు మంచి చేసిందో చెడు చేసిందో నాకు తెలియదు కానీ అక్కడి నుంచి నాటకం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది సో ఏదేమైనా నలభై సంవత్సరాల నాటక అనుభవం కేవలం నేను రేపటి శత్రువు అనే ఒక నాటిక చాలా ఫేమస్గా వేస్తున్నాను అప్పటికి ఆ కళ్ళు సినిమా టైంకి నన్ను పిలిచి అడిగారు ఏదైనా ఒక ఎపిసోడ్ చేసి పెట్టండి అని అంటే అది వేయలేదు కానీ నేను దీంట్లో ఏది అనంతం గొలుపుడు మారుతురే కదా నాటిక అందులో ఒక డైలాగ్ చెప్పాను ఏమి ఇస్తాం సార్ మీకు అన్నీ అయిపోయాయి మరి అందుకు పిలిచారండి అన్నాను నేను ఇప్పుడు వేషం లేనప్పుడు నన్ను పిలడం వేస్ట్ సరే పిలిచారు పిలిచిన తర్వాత ఏదో ఉంటే మంచి అండి లేకపోతే మానే అన్నాను ఒక రౌడీ వేషం అన్నారు నేను రౌడీ అప్పటికి చాలా లీనుగా ఉండేవాడిని ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య ఒళ్ళు చేశాను ఇది ఒళ్ళు చేయడం సరే బాబాయ్ అవునండి సంవత్సరం అయిందండి ఈ ఒళ్ళు వచ్చి నాకు లేకపోతే నేను చాలా లీనుగా ఉండేవాడిని ఆ పర్సనాలిటీతో నేను రౌడీ వేషం చేయడం ఏంటి అట్లా ఇది వద్దండి నాకు పర్వాలేదు వేషం లేకపోయిన నేనేం ఫీల్ అవను అని రఘు గారితో డైరెక్ట్గా చెప్పడం జరిగింది లేదు లేదు అందరూ మీ విశాఖపట్నం ఆర్టిస్టులు కొంతమంది వేస్తున్నారు కదా మీరు కూడా వేయండి అంటే ఇంకా తప్పక వేశా సరే ఏదో జస్టిఫై అని అన్నారు బాగానే ఉంది శుభ సంకల్పం విశ్వనాథ్ గారి సినిమాలోని ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య గారు కౌరు పంపించారు అవి కృష్ణ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్వి చాలా నాటకాలు ఆయనతో కలిసి వేశాను నేను వేసిన తర్వాత అమ్మ ఈయన కౌరు పంపించేటంటే డెఫినెట్గా అయితే పెద్ద వేషం ఉంటుందో నేను వెళ్ళాను ఒక పొలిటీషియన్కి వెనకాత నిలబడే వేషం డైలాగ్ లేదు డైలాగ్ లేదా ఎంత అన్యాయం ఆఖరికి ఏటే డైలాగ్ లేకుండా నాకెందుకు ఈ వేషం ఇంకెవరో ఉంటారు కదా వాళ్ళని పెట్టేవచ్చు కదా వెనకత నిలబడమే కదా అని అంటే సరే సరే అండి ఏదో డైలాగ్ రాశారు విశ్వనాథ్ గారితో వెళ్ళి మాట్లాడి డైలాగ్ రాశారు అది మెట్లు దిగుతూ ఆ విలన్ని ఒకరిని తిరుగుతూ ఉంటాను అనమాట అది లాంగ్ షాట్లు తీశారు అది అది కూడా ఎవరు డబ్బింగ్ చెప్పినా పర్వాలేదు అప్పట్లో నేను డబ్బింగ్ రాలేదు కూడా సరే ఆ విధంగా అది రెండో సినిమా చేశాను తర్వాత వేజల్ సత్యనారాయణ గారు సినిమాకి కవర్ పంపించారు ఇంటి వాండర్ వేషం అండి మీ ఇంటి మీద గోడ మీద పోస్టర్స్ అవి ఎలక్షన్స్కి అంటించేస్తూ ఉంటారు మీరు కాపుగించుకుంటారు అలా ఎవరితో చెప్పుకుంటూ అని అవతలలో ఉంటారు ఇంకేం చేయలేక లోపలికి వెళ్ళిపోతారండి మాకు కబురు పంపించిన ఆయన పెద్ద ఆయన నాకు తెలిసిన ఆయన ఆయన చేత నేను ఏమన్నాడో నాకు అర్థం కాక ఒక్క విషయం చెప్తానండి ఇక్కడ విశాఖపట్నంలో కేవలం స్టేజ్ ఆర్టిస్టులు కనీసం ఏడు వందల యాభై మంది ఉన్నారండి అబ్బా అందరికీ పని ఉంటుందా అందరికీ పని ఉంటుంది అందరూ నాటకాలు వేస్తారు ఉధృతమైన నాటకాలు వేస్తారు అది కాకుండా ఇంకా సినిమాల్లో వేషాలు కూడా ట్రై చేసే జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అంచేత నేను అన్నాను సార్ ఇఫ్ యూ డోంట్ బండ్ చిన్న మాట అంటే నేను అనుకోరా అన్నాను ఇఫ్ యూ ట్యాప్ ఎనీ వాల్ ఇన్ విశాఖపట్నం స్పీక్ అ డైలాగ్ అవును ఈ వేషానికి నన్ను పిల్లనవసరం లేదు మీరు అని సార్ నేను అంటే సరే ఎలాగో వచ్చారు కదా చేయండి అన్నారు నేను చేయనండి సారీ అని వెళ్ళిపోయాను అంటే నాకు ఇష్టం ఎందుకు ఇప్పుడు రికగ్నిషన్ లేని వేషం చేయటం ఎందుకు అనిసిన నా ఉద్దేశం అంతకని ఇంకే సినిమా ఇండస్ట్రీ మీద వేషం కాదు లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేక కాదు అందుకని ఆ రోజు నుంచి ఏం డిసైడ్ చేసుకున్నాడంటే సినిమా ఫీల్డ్ మనం ట్రై చేయకూడదు అని వదిలేసుకున్నాను వదిలేసుకున్నాను ఇక ఫార్టీ ఇయర్ అక్కడ నుండి కంటిన్యూస్గా నాటకాలు వేస్తూనే ఉన్నాను ఆ తర్వాత గారు అదే నేను విఆర్ఎస్ తీసుకొని ఒక సంవత్సరం పాటు నాటకాలు వేస్తుండేగా మా అమ్మాయికి సంబంధం సెటిల్ అయితే వెంటనే పెళ్లి చేసేసా చేసిన రెండు నెలలకి నాకు మా అబ్బాయి ఇక్కడ డైరెక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాడు అంటే మీరు సినిమా పరిశ్రమకి మీరు రాకముందు మా అబ్బాయి ఉన్నాడు ఇక్కడెందుకు మీరు అలాగే రిటైర్ అయిపోయారు చెల్లికి పెళ్లి అయిపోయింది ఇద్దరం హైదరాబాద్లో ఉన్నాం మీరు ఇక్కడ ఏం చేస్తారు రండి టీవీ సీరియల్స్ అవి ట్రై చేద్దాం కనీసం అని అంటే సరే ఇంకా దానితో వాళ్ళ అమ్మగారు కాస్త ప్రెషరైజ్ ఇవ్వడం సరే పద వెళ్దాం పద ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఉందాం పిల్లల దగ్గర అవకాశం ఉంటే చేస్తాం దేంట్లోనే అవకాశం వస్తే లేదంటే వచ్చేద్దాం అని అనుకుని రావడం జరిగింది వచ్చిన నెల రోజులకి వంశీ గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది ఇంకా అక్కడ నుంచి తిరగలేదు మీ మీకుండే ప్రత్యేక స్థానం అది మీదే మీ గొంతు ఇప్పుడు అది ప్రత్యేక స్థానం ఏర్పడ్డది అని అంటే ఒకటి ఒక విధంగా అది వంశీ గారి క్రేట్ అని చెప్పాలి కేవలం ఒక నాట్యంగా చూసి మీ నటన నచ్చింది కానీ నాట నచ్చలేదు అని చెప్పారు చెప్పారు అయితే మరి నటన నచ్చిన తర్వాత కూడా మనకు అవకాశం వస్తుంది ఎలాగ ఆ నాటికి చూసిన మూడు సంవత్సరాల తర్వాత ఆయన సినిమా తీశారు తీసి నన్ను గుర్తు పెట్టుకుని పంపించడం అనేది నా పూర్వజన్మ సుకృతం వచ్చిన తర్వాతను మంచి వేషం పడ్డది సినిమా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డేస్ ఆడింది నా వేషం క్లిక్ అయింది ఇది కేవలం అదృష్టం అంటాను నేను ఎందుకంటే కలిసి అలా అమరడం ఎందుకంటే ఇది కేవలం ఒక అదృష్టం అని ఎందుకంటున్నానంటే నాటక రంగంలోని సిక్స్ ఫీట్ హైటు మంచి అందగాళ్ళు మంచి పర్సనాలిటీస్ చక్కని డైలాగ్ చెప్పేవాళ్ళు మంచి వాయిస్ ఉండేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అయితే నా పర్సనాలిటీకి తగ్గట్టు వేష నాకు దొరికింది కాబట్టి ఆ వ్యాషన్ కూడా క్లిక్ అయింది కాబట్టి అయితే ఓకేగా నాకు ముద్రపడింది కాబట్టి నేను క్లిక్ అవ్వగలిగాను అంటే అది అదృష్టమే కదా అది ఎవ్వరికీ రాని అవకాశం నాకు వచ్చింది అది ఆ విషయంలో నేను నా గాడ్ ఫాదర్ అండ్ వంశీ గారికి మాత్రం నమస్కారం ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటారా ఎప్పుడు ఎప్పుడు కలుస్తుంటారా కలుస్తుంటా ఉంది హాస్యం అన్నది మీరు ఎంచుకున్న బాణియా హాస్యం మిమ్మల్ని ఎంచుకుందా అది యాక్చువల్గా నేను స్టేజ్ మీద చాలా సీరియస్ ఆర్టిస్ట్ అవును అందుకనే బికాస్ నేను నా కామెడీ వేషాలు చాలా తక్కువ చేశాను నా లక్క ఏంటంటే నేను వేసిన ఆఖరి నాటిక అల్లదే మా ఊరండి ఆఖరి సూర్యాన్న గారు రాసింది ఆ నాటికలో కామెడీ వేషం చేశాను అంటే ఆ టైంకి మా టీంలో ఎవరు లేక నేను ఆ వేషం చేశాను అది వంశీ గారికి నచ్చింది అది అది నచ్చింది కాబట్టి నాకు అవకాశం వచ్చింది అంచేత అప్పటి నుండి నేను కామెడీ వేషాలు వేయడం కామెడీ గురించి ఆలోచించడం అది చేశాను కానీ అంతవరకు నేను కామెడీ మీద పెద్ద శ్రద్ధ చూపించేవాడిని కాదు అంటే ఎందుకో మన మంచి మెసేజ్ ఉండే నాటకం వేయాలి నాటకం వేయాలి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి యాక్టింగ్కి మంచి స్కోప్ ఉండాలి ఆ విధంగానే నేను బాగా అభివృద్ధి చెందడానికి నాకు దోహదపడింది అనేసి నేను అనుకుంటాను అయితే సినిమా ఇండస్ట్రీని నన్ను కమెడియన్గా కూర్చోబెట్టింది సో ఇది కూడా ఒక లక్కే అంటాను నేను మీకు సంతృప్తిగా ఉందా కామెడియన్గా ఉంది డెఫినెట్గా నండి ఎందుకంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ అండి ఇది ఉన్నమాట ఫ్రాంక్గా చెప్తున్నాను నేను నా జీవితంలో నాకు సినిమాలో అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలే వచ్చింది నిలబడగలిగాను నిలబెట్టుకుంటున్నాను అంతే సార్ గొంతు మార్చడం కూడా మీకు ఒక ప్రత్యేకంగా అడిగి మార్పించుకున్నారు మీద అవును అవునండి అంటే మీరు మామూలుగా మాట్లాడే గొంతుకి మీరు తెరపై అవును అవునండి అది ఎలా జరిగిందా ఇరవై మూడు రోజులు నన్ను డబ్బింగ్ థియేటర్ తీసుకెళ్లారండి వంశీ గారు ఎలా చెప్తే బాగుంటుంది దానికి ఏమైనా సులువులు ఉన్నాయా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి సో మీరు డబ్బింగ్ చెప్పడానికి వచ్చేటప్పుడు ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయని చెప్పి ట్వంటీ త్రీ డేస్ నేను డబ్బింగ్ థియేటర్కి వెళ్ళానండి ట్వంటీ ఫోర్త్ డే నా కోసం డబ్బింగ్ థియేటర్ రిజర్వ్ చేశారు నేనే లాస్ట్ మ్యాన్ డబ్బింగ్ చెప్పిన వాడిని సరే ఈ వాయిస్ తోటే డబ్బింగ్ చెప్తున్నాను చాలా బేజ్గా వస్తుంది వదిలేండి ఎవరి చేతని చెప్పిస్తా అన్నారు అప్పుడు ఇంత పెద్ద వ్యాషన్ చేసి నా వాయిస్ లేకుండా పోతుంది అని ఏం కావాలి సార్ అంటే సమ్ పెక్యులారిటీ కావాలి మీ వాయిస్లో ఉంటే బాగుంటుంది మీ నడక స్టైల్కి మీ పర్సనాలిటీకి మీ హెయిర్ స్టైల్కి వీటన్నిటికీ తగ్గట్టుగా ఒక పెక్యులారిటీ కావాలి నాకు దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు చెప్పాను ఇండియన్ గ్యాస్ అని ఒక నాటిక వేశాను అందులో సోడాలు నీళ్ళు ట్యాప్ దగ్గర నీళ్లు పట్టుకుని వెళ్ళి షోడాల్లో నింపి గ్యాస్ నింపి అవి అమ్ముకుంటున్న వేషం అనమాట ఆ సినిమాలో అది ఆ నాటకంలో ఒక డైలాగ్ చెప్పాను ఆయనకి అంటే ఇది త్రోట్ మెయింటైన్ చేస్తారా అన్నారు మెయింటైన్ చేస్తానండి అండి అంటే అప్పుడు సినిమాలో ఒక డైలాగ్ తీసి ఈ వాయిస్తో చెప్పండి చెప్పాను ఐ వాంట్ దిస్ వాయిస్ అన్నారు ఒక్కసారి మాకోసం గొంతు సార్ నాటకంలో డైలాగ్ చెప్తాను మీకు ఇద్దరు ఆడవాళ్ళు సర్దా అంటే ఒక గుమస్తా భార్య ఒక వాచ్మెన్ భార్య ఇద్దరు కాంపౌండ్లో మాట్లాడుకుంటూ ఉంటారు నేను వాటర్ కోసం వస్తాను అనమాట ఏటర్ తల్లుడు నవ్వులు పువ్వులు కురిపించేస్తున్నారు నాతో చెప్తా నాన్ను కూడా సంతోషిస్తాను కదా ఏ నీకు ఎదుగు అని అంటే చంపిస్తారు ఆడలుసులే కావాలా ఆడదంటే ఎవరు అనుకుంటున్నారే ఆదిశక్తి అమ్మా ఆసక్తి అంటే గ్యాప్కి వచ్చిందమ్మా రాత్రి నాన్న పాండవన వస్తుంది సినిమా చూసినానమ్మా జుట్టు జుత్తకొని సభలోకి ఈడ్చుకొచ్చేసినారు అప్పుడు ఆ అమ్మ ఏమని క్వశ్చన్ వేసిందో తెలిసా నాన్న ధర్మ ఈజేతన అధర్మేత ఈజేతనా అని క్వశ్చన్ వేసింది అసే ముసడుకులు అంతమంది కూకొని ఉన్నారా ఎవడూ నోరు ఎప్పలేదమ్మా ఏం చేస్తామ ఆడవాళ్ళ బతుకులు నీటి బుడగలు లాంటివి అసే నీటి బుడగలు కావమ్మా ఆడవాళ్ళ బతుకులు చూడబుడినాటివి భగవంతుడు ఎప్పుడైతే దీన్ని నీకు ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడో గాలి గాలిలో కలిసిపోద్ది నీళ్ళు గొంతులో దీపాద్ది మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు అందులో నీళ్ళు నింపి మూడు తిప్పులు తిప్పి కిందకు వదులుతాడో మళ్ళీ మనం పుడతాం అనమాట మళ్ళీ ఎప్పుడు ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడు మనకే తెలియదు ఇలాంటి కథలు నాదే చాలా ఉన్నాయన్నమా మళ్ళీ వచ్చి చెప్తానులేండి అని చెప్పి వెళ్ళిపోతాడు బా అచేత ఆ అప్పుడు ఆ డైలాగ్ చెప్పంగానే ఆయన ఓకే అన్నారు అదే నిలబడిపోయింది ఇప్పుడు వరకు కూడా గొంతు కూడా ఇప్పుడేం స్ట్రెయిన్ కదా సార్ రోజు ప్రసారీ గొంత లేదు అలవాటు అయిపోయా బాగా అంటే ట్రై చేస్తున్నాను ఏమైనా మంచి సీరియస్ వేషం అనేది ఈ మధ్యన చందమాం కథ లేని సినిమాలో ఒక సీరియస్ వేషం చేశాను ఒక గుమ్మడి అంటమే గుమ్మడి నాన్న వేషం కానీ అంటే ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ చేయాలన్న కాపత్రం మాత్రం ఉంది మంచిది వస్తే డెఫినెట్ గా చేస్తాను పెళ్లి చేసుకోడానికి ఈ మధ్యన ఇంకో సినిమా చేశాను అందులో డెబ్భై ఏళ్ళు ముసలోడు వేషం చేశాను

కెమెరా ఐక్యూ చాలా పవర్ఫుల్ మీరు ఎప్ప ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వద్దు నిత్యం ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడండి డిసిప్లిన్ చాలా ముఖ్యం పెద్దల ఏడ్ల గౌరవం చాలా ముఖ్యం అయితే లెక్క ఏంటంటే నేను నాటకం ఫీల్డ్లో ఉండేటప్పుడు కూడా నేను నా గురువుల్ని కానివ్వండి నా స్నేహితుల్ని కానివ్వండి నాకన్నా బెటర్ ఆర్టిస్ట్ ఎవరిని కనబడిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి నేను అదే అలవర్చుకున్నాను అవన్నీ మళ్ళీ వంశీ గారు చెప్పడంతో నాకు నేను కాషస్ అయ్యి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని తోటి కూడా మంచిగా మనం వెలగాలి అనేది డెవలప్ చేసుకుంటూ ఈ రోజు వరకు అలాగే ఉన్నాను ఇక మీద కూడా అలాగే ఉంటాను మీ గురించి సద్విమర్శ కూడా ఉంది మీరు ఎవరిని వెళ్ళే అవకాశాలు అడగరు అంటే అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం పైరవీలు అవి నడుస్తుంటాయని వింటా ఉన్నాయి ఒకటే మనం ఇప్పుడు వెళ్ళి అడగాలని నేను మనసులో ఉండొచ్చు వెళ్ళామనుకోండి ఇవ్వలేదు అనుకోండి బాధపడతాం మనం అవును ఒకటి రెండవది ఏంటంటే అస్తమానం వెళ్ళి మనం డిస్టర్బ్ చేసుకోండి ఇదేంట్రాడి ఇలాగ నన్ను చంపేస్తున్నాడు అని అనుకున్నా అనుకోవచ్చు మనం డైరెక్టర్లకి మనం డెఫినెట్గా ఈ వేషం వాడైతే బాగా చేస్తాడు అన్న మైండ్లోకి వచ్చింది అనుకోండి డెఫినెట్గా మనం పిలుస్తారు కదా ఓకే అంత మాత్రం చేత మనం వెళ్ళి వాళ్ళని ఎందుకు విసిగించాలి విసిగించకూడదు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంతో నేను ఎవరిని కలిసేవాడిని కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట తద్వారా అవకాశాలు ఎక్కువ అవుతాయనుకోవడం కూడా అది తప్పే నా ఉద్దేశం లేదు వచ్చే అనుకోండి ఇంకా సంతోషమే మనం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇది ఒకటే ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ తోటి వెళ్తున్నాను అండ్ మీరు ఊహించకుండా వచ్చాయి కాబట్టి అవకాశాలు ఇవి కూడా బహుశా మీకు అక్కడ ఒక విధమైన తృప్తి ఉందండి సంతృప్తి కూడా ఉండి ఉంటుంది ఉంది 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 డెఫినెట్గా ఉంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ రెండు వందల ఎనభై సినిమాలు అయినాయి నావి ఆల్మోస్ట్ ఇప్పుడు అంత నూతనంగా వస్తున్న కుర్ర వాళ్ళు అందరూ ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళందరిని ఒకటి ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయవలసింది ఎంతకాలం మనమే చేస్తే మనమే బాగుపడిపోవాలనుకుంటే అట్లా కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడకూడదు సహ హాస్య నటులు అందరిలో స ఉంటుందా అంటే పోటీ తత్వం ఉంటుందా ఏమండి నేను మాత్రం అందరితో సాక్ష్యతగా ఉంటాను అందరు నాతో సాక్ష్యతగానే ఉంటుందా పోటీ ఉంటుంది బాగా కొంతమంది ఇప్పుడు తొక్కేడేలా ఒకటి చెప్తానమ్మా నీ అదృష్టం బాగుంటే ఎవరు తొక్కలేరు ఇంతే ఇదే ప్రిన్సిపల్ మన అదృష్టం బాగుంది కాబట్టి ఈ వేషం వచ్చింది నాకు ఇవ్వాలి నేను సినిమాలు అలా చేయగలిగాను అనిచేతే మనం ఏంటి తప్పు కదా అది ఎవరికి వచ్చే అవకాశం వాళ్ళది ఇప్పుడు నన్ను నాకు వచ్చే ఈ టైప్ ఆఫ్ వేషన్ చేయగలగంటే నేనే చేయాలనేసి నాకు ఇస్తున్నారు అలాగే ఇంకొక తన తాలూకు వేషన్ నాకు వచ్చేయాలనుకుంటే ఎలాగో వస్తుంది రాదు ఆయన స్టైల్ వేరు అందరిది ఒక్కొక్క స్టైల్ అందరూ మేధావులే కాదంటాం లేదు నేను ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఉండే కమేడియన్స్ అందరూ అందరూ జీనియస్లు మంచి ఎడ్యుకేటెడ్ అయితే నేను కూడా ఎంకామ్ వరకు చదువుకున్నాను కానీ తెలుగు సాహిత్యం మీద పెద్ద పట్టు లేదు మరి నాటకాలకు నాటకాలకు అవసరమే ఆ నాటకం వరకు ఎంతవరకు ఏం కావాలి ఒకరు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అడిగి రైటర్ని అడిగి తెలుసుకొని దాన్ని డైరెక్ట్ చేసుకునేవాడిని అంచేత సాహిత్యం పరంగా నాకు అయితే నేనేమి దిట్టని కాదు ఏంటంటే తెలియని పదాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటాను ఇప్పుడు నాకన్నా మీరు బాగా చిన్నవారు మిమ్మల్ని అడగడం తప్పులేదు మీకు తెలిసినప్పుడు కొంతమంది అలా ఫీల్ అవ్వరు అయ్యి నేను అడిగేది ఏంటి వాళ్ళని ఎంత అనుకుంటారు అది కరెక్ట్ కాదు మనకు తెలియని విషయం తెలుసుకొని మనం చేయడం చాలా మంచిది నేను అలాగే అలాగే ఫాలో అవుతున్నాను తర్వాత మీరు యాక్టింగ్ నుంచి రచనకి మారడానికి కారణం అప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చి రచయితలకి డబ్బులు చెల్లించుకోలేక మీరే రాయడం అంటే స్వార్థం బలి తీసుకుంది హెచ్చరిక అని మూడు నాటికలు రాశాను అవి పాపులర్ అయినాయి కాకపోతే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతను నా కాలిబర్ చాలదు తర్వాత ఇంకొకటి చాలామంది అంటారు దాని దేవుంది ఏదో పుస్తకం చదివి ఏదో ఒక పద్యంజ నేర్చుకొని మనం ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు అది తప్పు ఎందుకంటే మహాభారతాల గురించి కానివ్వండి రామాయణం గురించి కానివ్వండి క్షుణ్ణంగా తెలిసినాడు నాడు ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని రకాలుగా వస్తున్నాయి మహాభారతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుంటే మనం ఒక్కొక్క సినిమా అవుతుంది ఎన్ని ఉన్నాయి సబ్జెక్టులు మహాభారతంలో అవును అలాగే రామాయణం తీసుకోండి ఒక్క రాముడు మంచివాళ్ళుడు మంచివాడు ఏకపత్ని వ్రతుడు ఒకే బాణం ఒకే భార్య అన్న సిద్ధాంతమే కాదండి ఎన్ని ఉన్నాయి అందులో అంచేతను మనం సబ్జెక్టు బాగా అవగాహన చేసుకోవాలి అంత ఇది నాకు శక్తి లేదు అయితే చదువుతూ ఉంటాను ఆహా ఇదేదో బాగుంది ఈ పాయింట్ అని అనుకున్నప్పుడు అలాంటివి ఏవో చిన్న చిన్నవి నోట్ చేసుకుంటూ ఉంటాను తప్ప నేను సాహిత్యపరంగా నాకైతే ఎటువంటి కమాండ్ లేదు కాకపోతే తెలియని ఏదో ఉంటే మాత్రం పక్కన అడిగి తెలుసుకొని వేల నాటకాలు యాభై నాటక నాటి వేశానండి కలిపి అందులో మీకు సుమారు నాలుగు వందల అవార్డులు వచ్చాయి మూడు వందల డెబ్బై ఎనిమిది అవార్డులు వచ్చినాయి అందులో రెండు నంది అవార్డులు వచ్చినాయి రెండు నంది అవార్డులు వచ్చినాయి వేసిన నాటకం మళ్ళీ మళ్ళీ వేస్తే అప్పుడు ఇప్పుడు బుల్లిటెన్ చదువుతుంటా మేము వార్తలు చదువు వార్తలు మళ్ళీ మళ్ళీ చదివితే ఏదో ఒక రోజు ఒక ఆర్టిస్ట్ ఒక తృష్ణ ఉంటుంది కదా అవును ఎవరో ఏదైనా చెప్పాలని మీకు ఆ తృష్ణ ఎలా సాటిస్ఫై అవుతుంది అంటే ఇప్పుడు ఒక్కటి చెప్తానమ్మా నేను ఇప్పుడు రాపడచత్రువు నాటికాన్ని నేను వంద ప్రదర్శనలు వేశాను అలాగే నథింగ్ బట్ రూత్ ఆది విష్ణు గారిది అది వంద ప్రదర్శనలు వేశాను ఈ ఆకలి గారిది ఇండియన్ గ్యాస్ అని ఇందాక చెప్పాను డైలాగ్ అది సుమారు డెబ్బై ప్రదర్శనలు వేశాను నాటకం జీవకళ ఈ జీవకళ ఎలా ఉంటుందంటే మీరు ఒక తప్పు డైలాగ్ ఏమైనా మాట్లాడితే స్టేజ్ మీద పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్న థియేటర్ మొత్తం ఈవెన్ ఓపెనర్ థియేటర్ అయినా సరే అనేవారు అంటే అంత సైలెన్స్లోంచి ఆ సౌండ్ వినబడేది తప్ప ఇంకోటి వినబడేది కాదు అంటే ఎంత జాగ్రత్తగా నాటకం వేయాలనేది మీరు ఆలోచించుకోండి తప్పు పడిందంటే అవి చచ్చిపోయామనమాట మేము అంటే ఎంత అసలు అసలు కదా ఈడేమైనా ఆర్టిస్ట్ అనేస్తారు వెంటనే అంటే దానికి ఏకాగ్రత ఎంత కావాలి చాలా కావాలండి కంటిన్యూటీ ఆఫ్ మూడ్ కంప్లీట్గా ఉండాలి వన్ అవర్ ప్లే చేస్తున్నాం అంటే ఈ స్టేజ్ ఎక్కిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు అదే మూడ్లో ఉంటాం మేము ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏముంది ఒక డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉంది సినిమాలో కూడా ఇప్పుడు క కట్టనేస్తారు బాగానే ఉంది తప్పు చేస్తే మళ్ళీ చెప్పండి అంటారు ఒక నాలుగు ఐదు కట్టలు వచ్చాయనుకోండి ఎన్నిసార్లు అన్ని మీరు ఆ మూడు కంటిన్యూ చేస్తారట సేమ్ మూడు కంటిన్యూ చేస్తూనే చెప్పాలి మీరు మీరు కూడా ఇక్కడ అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అదే మూడు కంటిన్యూ చేయగలిగే కెపాసిటీ ఇక్కడ కావాలి ఇక్కడ ఛాలెంజ్ అది ఇక్కడ చాలండి అక్కడ అది కాదు కంటిన్యూ టోటల్ టోటల్గా స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్లే అండ్ అయ్యే వరకు ఉండాల్సిందే అక్కడ ఒక్క అక్షరం మీరు అన్నట్టు తప్పుపోయినా కూడా అసలు తల తల తీసేసినట్టు ఉంటుంది అంచేత ఈ రెండు రెండు పెద్ద టాస్క్లు రెండు రెండు కళ్ళే అంచేత ఏది గొప్ప ఏది కాదు అనిసరి మనం చెప్పడానికి లేదు రెండు గొప్పవే అయితే అది జీవకళ ఆ లైవ్ వేరు లైవ్ ఆ కిక్ కూడా వేరే ఆ కిక్ వేరు అయితే ఇక్కడ మనం ఏంటంటే అందరు యూనిట్ అందరూ ఉంటారు లైటింగ్ బాయ్స్ వీళ్ళు వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు మిగతా ఆర్టిస్టులు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఒక మనం డైలాగ్ చెప్పగానే ఒక కలకలం వస్తే ఓహో బాగా చెప్పాము బాగానే చేసాం అనమాట అని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది కాబట్టి ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్తాం ఇక్కడ అక్కడ అది కాదు మొత్తం థియేటర్ అంతా మనం కంట్రోల్ చేయాలి అది వస్తే అలా అలా వస్తుంది వస్తుంది వెంటనే మీకు ఎప్పుడైనా చిన్న చిన్న మీరు అనుకున్న స్థాయిలో మీ డైలాగ్ రాకపోయింది ఒకటి మేము కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ డెఫినెట్ గా స్లిప్ పడతాదేమో ఈ ఆర్టిస్ట్ కి ఆ ఆర్టిస్ట్ కి పాలన దగ్గర పడుతుంది అలాంటి సందర్భాల్లోని మేము ఏంటంటే అంటే స్లిప్ పడినా సరే డైలాగ్ చెప్పామంటాం ఎన్సరికల్లా దానికి కౌంటర్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం ముందుగుండని ఓహో అప్పుడు ఒకవేళ పొరపాటునే మంచి ఏరా వధవా అనిసరి తిట్టాడు అనుకోండి ఏంటి మాటలు తటపడుతున్నావు వ్యధవా అంటున్నావు ఏంటి అంటే అనుకోవడం డైలాగ్ అన్నీ కవర్ చేస్తాం అనమాట సార్ నాటకాలు వేసే వాళ్ళకి థియేటర్ అంటే అంత ఛాలెంజింగ్ జాబ్ కాబట్టి కొంచెం గేర్ ఉంటుందంట నిజమేనా సార్ ఏమండి ఒకటి చెప్తాను మీకు నువ్వు బాగా చేస్తున్నారు అనేటప్పటికెళ్ళని వాడు వెంటనే టీవీ సీరియల్కో లేదంటే సినిమాకు ఎగబాగుతున్నాడు కేవలం అటువంటి భావం ఉండేవాళ్ళే గేర్ ఎక్కువ ఉండడం లేకపోతే నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళకే ఈ దృక్పథం ఉంటుంది వెంటనే వచ్చేయాలి సినిమా ఫీల్డ్ కానీ యాక్చువల్గా రియల్గా స్టేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాటక రంగం అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవ్వరు సినిమా గురించి ట్రై చేయరండి మంచి ఆర్టిస్ట్ అని థ్యాంక్స్ అండి అంటారు అయితే నేను ఇన్ని అవార్డులు తీసుకున్నా ప్రతిసారి నన్ను ఎవరు వచ్చి గ్రీట్ చేస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ అంటూ ఉంటారు ట్రై చేసుకుండాలి అంత మాత్రం చేత మనం పెద్ద ఆర్టిస్ట్ అని అనుకుంటే ఎట్లా అవుతుంది అది తప్పు కదా అది అయితే అలాగే అనుకునేవాళ్ళు చాలా తక్కువ సాధ్యతరకు మా రంగస్థల నటులు అందరూ కూడా కేవలం యాక్టింగ్ మీద ఆ మూడ్ మీద వాటి మీద ఉంటారు బాగా చేస్తే ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు అంచేత ఇది ఒక విధంగా ఛాలెంజింగ్ ఫీల్డ్ నాటక రంగం చాలా ఛాలెంజింగ్ చాలా ఛాలెంజింగ్ కానీ ఇన్ని నాటకాలు ఇన్ని ప్రదర్శనలు అవుతున్నాయి మన రాష్ట్రంలో కానీ ఒక హిందీ ప్లే అని వాళ్ళ డ్రామాను పెట్టి మంచి ఫ్యాన్సీ ఇన్విటేషన్ పెట్టి ఓ పెద్ద శిల్పకళా వేదిక ఎక్కడో పెడితే దానికి ఒక కిరీటం కనిపిస్తుంది మన నాటకాల పట్ల మనం ఎందుకు అలా కిరీటం ఇచ్చుకోలేకపోతున్నాం అంటే నసిరుద్దీన్ షా గారు వేసిన షబానాజ్మీ థియేటర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వేస్తే తెలుగు నాటక రంగం ఎవరు అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి నాకు ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణ అంటే ఇంత ముందు సంగతి చెప్తున్నాను ఇప్పుడు తెలంగాణ విభజన జరిగింది పక్కన పెట్టండి డెబ్భై ఐదు నాటక కళా పరిషత్తులు నడుస్తున్నాయండి ఆంధ్రదేశం మొత్తం మీద అందులో కేవలం ముప్పై ముప్పై రెండు నాటక కళా పరిస్థితులు గుంటూరు జిల్లా మిగతావన్నీ మిగతా చోట్లు జరుగుతూనే ఉంటాయి ఇన్ని నాటక పరిషత్తులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నాటకం బతికుంది ఇంకా ఈ పరిస్థితులు లేకపోతే మేము ఎక్కడ వేస్తాం ప్రదర్శనలు స్టేజ్ కట్టుకొని కూడా మేము నాటకాస్తున్నాం రెండు అంటే ఎవడొస్తాడు ఎవడు రాడు బతుకుంది కానీ జీవించట్లేదు ఇంకా అదే మరి జీవించట్లేదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక జీవిస్తోంది అంటే కేవలం నాటక కళా పరిస్థితుల వలన ప్రభుత్వం ఏమి చేయట్లేదు పోషణ ఉండాలి కదా ఇంకా పోషణ ఉండాలి కేవలం ఇప్పుడు ఏంటి నంది నాటకోత్సవాలు అనేది పెట్టారు ఓకే ఇప్పుడు రాను 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 నంది నంది నాటకోత్సవాలు తాలూకా క్వాలిటీ తగ్గిపోయింది మేము వేసేటప్పుడు అయితే కేవలం ఒక ఎనిమిది నాటికలు సెలెక్ట్ చేసేవారు వన్ యాక్టివ్ ప్లేస్ నాటకాలు ఒక ఆరు ఎన్నో సెలెక్ట్ చేసేవారు ఇవాళ ఇరవై నాటికలు సెలెక్ట్ చేస్తున్నారు పన్నెండు ఎన్నో నాటకాలు సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకు క్వాలిటీ లేకుండా ప్రదర్శనలు వేస్తున్నారు అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదమ్మా కానీ వాస్తవాలు ఇవి వాస్తవాలు చాలామంది అండి ఏంటి నాటకంలో ఉందని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు రాను రాను రాని ఏమైపోతున్నావు అంటే ఉన్న స్టేజ్ ఆర్టిస్టులు కూడా అందరూ ఆల్మోస్ట్ టీవీకో వచ్చే సినిమాకో వస్తున్నాయి అంటే ఒకటి వృత్తి కోసము లేకపోతే ఏదో ఒకటి నేను రిటైర్ అయిపోయి వచ్చాను నేను నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు లక్కీగా వచ్చింది నాకు నేను దీన్ని నిలబెట్టుకోవాలి అలాగే కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏదో ఒక ఆధారం ఒక ఆధారం అవసరం అవసరం దానికోసం వస్తారు ప్రయత్నం చేస్తారు లక్గా లక్కీగా వాళ్ళు క్లిక్ అయితే ఓకే నా ఇన్నాళ్ళ నాటకాలు వేసిన చాలు ఇప్పుడు ఏమొచ్చి ఈ టీవీ లైఫో లేదంటే సినిమా లైఫో మనం లీడ్ చేద్దాం కొద్ది రోజులైనా అని ఒక దృక్పథంతో వర్క్ చేస్తారు అంచేత ఏంటంటే నేను అనేది ఎవరికైనా సరే అవకాశం ఉంటే వస్తే తప్పకుండా చేయాలి చేయకూడదని నేను ఇది ఇదేంటి మనకి నీకు లాభసాటిగానే ఉంది కానీ నీకేమీ దీనివల్ల అన్యాయం అయిపోవట్లేదు కదా నువ్వు ఇంకా నాటకంలో అది ఉంది మేము లక్షన్నర రెండు లక్షల దాకా తగలబెట్టుకున్న రోజులు ఉన్నాయి నాటకాలు వేసేటప్పుడు ఏ ప్రైజ్ రాలేదనుకోండి వెళ్ళడం రావడం ఈ ఖర్చులు ఈ పాటు మనం ఎన్నిసార్లు అలా నాటకం వేస్తాము ఎంత మీరు డైలాగులు రాసి మేకప్ నేర్పించి అన్ని చేసినా ఉంటాయి కదా ఖర్చులు ఉంటాయి కదా అలాగే అప్పులు చేసి నాటకాలు వేసాం ఒక స్టేజ్కి వచ్చేటప్పటికల్లా మనల్ని ఎప్పుడైతే రికగ్నేషన్ వచ్చిందో ఇంక అక్కడి నుంచి మేము ఉత్తమ ప్రదర్శనలు లేక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనలు లేకపోతే ఇంకోటో ఇంకోటో తీసుకొని ఏదో దీ వాళ్ళు ఇచ్చే క్యా క్యాష్ అమౌంట్ ప్రదర్శనకి ఇచ్చే అమౌంట్ కాకుండానే అడిషనల్గా మనకి ఎంతో కొంత వచ్చేది దాన్ని దీన్ని మిళితం చేసుకొని నెక్స్ట్ ప్రదర్శన వెళ్ళడానికి డబ్బులు దాచుకొని ఇలా ముందుకెళ్ళి రిక్రూప్ చేసుకున్నా ఇక మీద ఏ అప్పు మనం చేయనవసరం లేదు చక్కగా నాటకం వేద్దాం అని అనుకున్నాం తప్ప సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఈ మనం నిలబెట్టుకోవాలా మన తాలూకా కెరీర్ని నిలబెట్టుకోవాలా డబ్బులు నిలబెట్టుకోవాలా వేద వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది అలా చేస్తున్నారని మీరు అడగచ్చు నేను ఎవరిని గురించి నేను మాట్లాడలేదు నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను నేనే వేద వ్యాషాలు వేసాను అనుకోండి పెద్ద అంటే ఉదాహరణకి ఏంటి ఉదాహరణకు అంటే ఇప్పుడు మంది డ్రింక్ హ్యాబిట్ ఉంటుంది అవును చాలా మంది చేస్తుంటారు డ్రింక్ హ్యాబిట్ చేస్తుంటారు మనం కూడా దాంట్లోనే ఆకోలోకి వెళ్ళాం అనుకోండి అంటే ఇప్పుడు మీరు డ్రింక్ చేయడానికి అడగచ్చు ఎప్పుడు ఏదో అకేషన్లో ఏదో పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు ఏదో సరదాగా తీసుకోవడం అది వేరు కానీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు లో ఉండేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి డిసిప్లిన్ బాగా హ్యాబిట్ అయిపోయింది అనుకోండి మీకు ఆ డ్రింక్ లేకపోతే నువ్వు డైలీ చెప్పలేవు అది ఉండకూడదు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఇంక మనకన్నా నాశనానికి తాగుతీస్తుంది అన్నమాట నిత్యం సినిమాలు చాలా ఉధృతంగా ఉంటే మీరు ఖర్చు పెట్టిన కొంత అర్థం ఉంది మనకి లేనప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నెలకు ఒక పది రోజులు వర్క్ చేసుకున్నాడు నాకు చాలు ఈ పది రోజులు వర్క్ చేసుకుంటే మనం ఉన్నది ఏదో నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు అని ఈ మంత్ వచ్చింది దాచుకోవాలి మనం అలా ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతం లైఫ్ సినిమా లైఫ్ అనవసరం బేషించాలిపోయాం అనుకోండి దానివల్ల ప్రయోజనం లేదు అని నేను ఇది కేవలం నన్ను ఉద్దేశించి నేను మాట్లాడుతున్న మాట కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అలా మాట్లాడితే నన్ను క్షమించండి కూడా అని చెప్తాను మాట్లాడారు అంటే అది నేను అది మంచి జీవిత సూత్రాలు చెప్పారు మీకు వర్తింప చేసుకునేది లేటుగా షూటింగ్ లోకి వెళ్ళినా నాటకాలు వేయడానికి ఆవిడ ఎప్పుడు తిట్టలేదా అలగలేదా ఏంటి ఒకటి చెప్తాను నాటకాల్లో కూడా నేను చాలా డిసిప్లిన్గా ఉండేవాడి అని చెప్పాను నేను ఎప్పుడు టైంకి ఉంటాను సాయంత్రం ఏడు గంటలకు ప్రదర్శన టైం ఇచ్చారనుకోండి నాటకం నేను మధ్యాహ్నం రెండు గంటల నుంచి థియేటర్లో ఉంటాను నాకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి లేచు ఆ మూడ్లోకి రావాలి ఆ మూడ్లోకి రావాలి అలాగే సినిమా అయినా సరే ఇంతవరకు నాకు ఆ చెడ్డ లేదు కాల్షీట్ లేట్గా వస్తారు లేట్గా వస్తారు కాల్ షీట్కి పదింటికి వస్తారు అదే అదేం లేదు నాకు నేను సాయంత్రం ఆరు గంటల వరకు డైలాగ్ ఉన్నా లేకపోయినా కూర్చోబెట్టినా అలాగే కూర్చుని నాకు ఇచ్చిన సన్నివేశం నాకు ఇచ్చిన డైలాగ్ పర్ఫెక్ట్గా ఓ పది పదిహేను సార్లు చదువుకుంటాను హాయిగా నాకు తెలిసిందేదో నేను చెప్తా ఇందాక అడిగిన ప్రశ్న మీ మీ ఆవిడెప్పుడు మీరు ఆలస్యంగా అంటే ఆ ప్రశ్న ఎప్పుడు తలెత్తలేదండి ఎందుకంటే ఆవిడ కూడా అప్పుడప్పుడు ఇక్కడ నంది నాటకోత్సవాలు అది అయినప్పుడు విశాఖపట్నం నుంచి మేమందరం కలిసి వచ్చేవాళ్ళం చూసి మిమ్మల్ని చూసి గర్వపడతారు సార్ డెఫినెట్గానండి ప్రదర్శన బాగుందండి అంటది అంతే మీరు చాలా గొప్పగా నటించారు ఇదే అలాగే మాట్లాడతారు అలాగే ఏ ఆర్టిస్ట్ బాగా చేసినా సరే వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తుంది అదే ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తారు కానీ ఈ నంది నాటకోత్సవానికి లేకపోతే అగ్ని నాగేశ్వర గారు కళా పరిషత్కి రఘుబాబు గారు పరుచురే వాళ్ళు కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తారు అది రెగ్యులర్గా రారు ఆవిడే అంచేత అది ఒక విధంగా మాకు ఎనర్జీయే ఆ కాంప్లిమెంట్ చాలు అండి ఇంకంతకన్నా మనం ఓహో మనల్ని పైకి ఎత్తాలి అని అనుకుంటే అట్లా ఒకటి మనకి డిస్ మనకి డిస్కరేజ్ చేయట్లేదు ఎంకరేజ్ చేస్తున్నారు చాలు చాలు నాటక రంగంలోనే ఒక విధమైన ఒక సంస్కారవంతమైన వాతావరణం మీతో మీరు కానీ మీ సహనటులు కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు లేక ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యా మీకంటే అటువంటి నేపథ్యం లేని వాళ్ళతో కలిసి పనిచేయడం ఇలాంటివి ఏమన్నాయా లేదండి ఎందుకంటే వచ్చిన తర్వాత ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగడం నేను జాబ్ చేసే వచ్చానండి అనిసారి చెప్పడం నేను నాటకం ఫీల్డ్ అనేది నేను ఎప్పుడు సినిమాలు కూడా ప్రయత్నం చేయలేదండి ఎందుకు చేయలేదని అడిగిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనం ప్రయత్నం చేసామనుకోండి అవకాశం వచ్చింది అనుకోండి సర్వీస్ చేస్తుండే వాళ్ళకి ఒక పెద్ద భయం ఏంటంటే ఇక్కడ క్లిక్ అయితే పర్వాలేదు అవలేదు అనుకోండి వాడు అక్కడి నుండి వచ్చి లేడు ఇప్పుడు అప్పట్లో మెడ్రాస్ మెడ్రాస్ వెళ్ళిపోమని నన్ను చాలామంది ప్రశ్ని చేశారు నేను ఇప్పుడు వెళ్ళిన కాక వెళ్ళను కావాలంటే ఫైనాన్స్ చేస్తాం నీకు అని కూడా అన్నారు చాలా మంది ఇప్పుడు చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అవును ఇక్కడ నా ఫ్యామిలీ సంగతి అంచత నేను ఎప్పుడు సినిమా ఫీల్డ్ గుండి ప్రయత్నం అన్నది చేయలే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మనం ట్రైల్ అంటూ మొదలు పెట్టామంటే సక్సెస్ అయితే పర్వాలేదు అవ్వలేదనుకోండి ముందుకెళ్ళాము వెనక్కి రాలేము డిసప్పాయింట్ అయిపోతాం చాలా డిసప్పాయింట్ అయిపోతాం ఆ తర్వాత ఎలాంటి టర్న్ తీసుకుంటామో మనకే తెలియదు ఆ భయం కొద్దీ నేను ఎప్పుడు సినిమా ఫీల్డ్కి ట్రై చేయలే చాలు నాటకాలు వేసుకుంటున్నాం ఏదో భగవంతుడు ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకున్నాం పదో ప్రశంసలు అందుకున్నాం ఇంతకన్నా ఎక్కువ లైఫ్ కోరుకోకూడదు అన్న దృక్పథంతో ఉండేవాడిని మీకోసం మీరు అవకాశాలు ప్రయత్నించుకోలేదు మీ అబ్బాయి కోసం కూడా మీరు ప్రయత్నించలేదు నిజమా అంటే ఒక మాట చెప్తానమ్మా ఇక్కడ ఇప్పుడు నేను చెప్తాను ఎవరో ప్రొడ్యూసర్ చెప్తాను కథ వినిపిస్తాడు ఓకే అంటారు సినిమా తీస్తారు అద్భుతంగా హిట్ అయితే అండ్ గుడ్ తన లైఫ్ తను చూసుకుంటాడు ఒకవేళ ఏవైనా అది పెద్దగా ఆడలేదు అనుకుందాం ఆ సినిమా నెక్స్ట్ ఛాన్స్ కోసం మా అబ్బాయి అంటే నేను నేను ఊహించుకునేది మరొక ప్రొడ్యూసర్ని మా నాన్న చూస్తాడే అని ధైర్యంగా ఉండకూడదు ధీమాగా కూర్చోకూడదు నీ ట్రైల్ నువ్వు చేసుకున్నాడు నువ్వు సక్సెస్ అయినాడే ఆ ఆనందం నీకు వేరు నేను ట్రై చేస్తే నువ్వు గొప్పగా ఫీల్ అవడం కాదు నీ ట్రైల్ నువ్వు చేయాలా నీ సబ్జెక్టుతో నువ్వు అవతల ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగా కన్విన్స్ అయ్యి వాళ్ళు నీ బడ్జెట్కి వాళ్ళు డెఫినెట్గా తీస్తామని అనుకొని వాళ్ళు ముందుకొస్తే అప్పుడు ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టుగా అద్భుతంగా నువ్వు డైరెక్ట్ చేసి అందరి మనలో పొంది సినిమా కూడా సక్సెస్ఫుల్గా ఆడితే అప్పుడు నీ టార్గెట్ నువ్వు రీచ్ అయినట్టుగా ఇవన్నీ నేను చేయను కదా ఏదో ప్రొడ్యూసర్ కానీ రిక్వెస్ట్ చేశాను వచ్చారా అనుకుందాం తర్వాత పని నీదే తర్వాత పని అంతా నీదే కదా అవును మరి ఇంత పని చేయగలిగేవాడివి ప్రొడ్యూసర్ ఎందుకు తెచ్చుకోలేవు నువ్వు నీ సబ్జెక్ట్తో నువ్వే కన్విన్సెస్ చేసి తీసుకొని తెచ్చుకోవాలా ఒకసారి అందులో నేను చెప్తాను ఎన్నిసార్లు అని చెప్తానట్టు నేను చెప్పలేను కదా అంచేతను తర్వాత ఇంకోటి నీ కోసం నేను ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా చూడండి సార్ హెల్ప్ చేయండి సార్ అని అంతవరకు చెప్పగలను కానీ ఈ సబ్జెక్ట్ సార్ అద్భుతంగా ఉంటుంది సార్ ఇది సార్ అది సార్ నేను అనలేనే అవును అంచేత నువ్వుకి నువ్వే కన్విన్స్ చేయాలనేది నా దృక్పథం మా నాన్నగారు ట్రై చేయట్లేదు అని ఉండొచ్చు ట్రై చేసామనుకోండి ఏదో చిన్న సినిమాకి ఫైనాన్స్ చేసే ప్రొడ్యూసర్ వచ్చారనుకోండి నీ బడ్జెట్ చూస్తే మూడు కోట్లు నాలుగు కోట్లో ఉంది ఒక కోటి రూపాయలు అయితే పెడతామండి అనుసరనుకో నువ్వు తీయగలవా ఆ కోటి రూపాయలతో అయితే తీసేవాళ్ళు ఉన్నారు లేదని నేను అయితే కోటి రూపాయలకు కూడా నువ్వు తగ్గట్టు ఒక సబ్జెక్ట్ తయారు చేసుకోవాలి సింపుల్ క్యాస్టింగ్తో చేయాలి అవన్నీ నువ్వే ఆలోచించుకోవాలి నేను ఆలోచించుకోవడం కాదు అని చేతను డిస్కరేజ్మెంట్ చేయట్లేదండి నేను నీకు ఫుల్ సపోర్ట్గా వెనకతనే ఉన్నా కానీ ప్రతిదానికి నేను నిలబడాలని కూడా తప్పంటాం కరెక్ట్ కరెక్ట్ అది అప్పట్లో జంధ్యాల గారి చేతుల్లో పడ్డ నటులు హాస్య నటులు ముఖ్యంగా అందరూ మెరుపుల్లా మెరిసారు ఇండస్ట్రీలో మీరు జంధ్యాల గారి చేతిలో పడుంటే ఇంకా డిఫరెంట్గా ఉండేదా మీ పరిస్థితి మీకు చాలా కోరిక ఉండేది కదా ఆయనతో కలిసి వర్క్ చేయాలి వర్క్ చేయాలండి అయితే ఒక విధంగా నాదే పొరపాటు ఎందుకంటే విశాఖపట్నంలో చాలా సినిమాలు తీశారండి నేను ఏ రోజు రోజు అంటే ఇంకేం లేదండి నా భయం అని చెప్పాను నేను ఒకరు ఇచ్చారనుకోండి వేషం ఎవడో గెలుచాడు నువ్వు మెట్రాస్ వెళ్ళిపోరా అని సని ఏవైనా తొందర స్టెప్ తీసుకుంటానేమన్నా భయం అయితే అవకాశం ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చే మూమెంట్లో ఆయన చనిపోయాడు నవరాగం అని ఒక నాటకం డెబ్బై ఐదేళ్ళ ముసలోడు వేషం చేశాను ఆ నాటకానికి ఆయన జడ్జి నంది నాటక అతను నూతన్ ప్రసాద్ గారు జేవి రామమూర్తి గారు వీళ్ళు ముగ్గురు జడ్జెస్ ఆయన ఈ ఆర్టిస్టు విశాఖపట్నం అంటున్నారు ఇన్ని సినిమాలు ఏ రోజు నాకు కలలేదు అంటే నూతన ప్రసాద్ చాలా మంచి ఆర్టిస్టు నాకు తెలుసు చాలా ప్రదర్శనలు వాడు ఇక్కడ వేసాడు చూశాను నేను మంచి ఆర్టిస్ట్ వాడు అనిసాను అంటే సరే డెఫినెట్గా వీడికి ఏదో ప్లేస్మెంట్ ఉంటుంది నాకు తెలుసు అంటే బయట చెప్పకూడదు కదా అవును అది ఎంత కొద్దీ ఆయన అలా అన్నారట సరే ఎందుకని మంచిది ఈ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఒకసారి కలమని అనుసాను కలిచాను అలాగే నాకు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది నంది అవార్డే వస్తే వెళ్ళిగలిగాను ఏమయ్యా ఇన్ని సినిమాలు తీసాను విషేపట్లో ఎందుకు వచ్చి కలలేదు అన్నాడు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అన్నాను నిజమే చెప్పాను ఆన్సర్ నాకు బాధ్యతలు ఎక్కువండి నేను ఇంటికి పెద్ద కొడుకుని మీరు వేషం ఇస్తారు బాగా చేశాను అనుసని ప్రశంసలు వచ్చాయనుకోండి మద్రాసు అనుకోండి నేను రావాలో రాకూడదు నాకు తెలియదు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదండి నా పిల్లలందరూ అక్కడే విషాపట్లో చదువుకుంటున్నారు వాళ్ళని వదిలేసి నేను మెడ్రాస్ పరిగెట్టి ముందుకెళ్తే పర్వాలేదు లేకపోతే ఇబ్బంది ఇబ్బంది సెలవు పెడతాను ఒక ఏళ్ళ వరకు సెలవు ఇస్తారు ఆ తర్వాత మరి ఎక్కువ ముందు చూపు ఉండింది సార్ మీకు అరే ఉండాలమ్మా ముందు చూపు లేకపోతే అట్లా సినిమాలో యాక్ట్ చేయడం అవకాశం సంపాదించుకోవడం అనేది సెకండరీ ఆస్పెక్ట్ నాకు జాబ్ ఉంది నాకు ఏ జాబ్ లేదనుకోండి అప్పుడు ట్రై చేసుకోవచ్చు అప్పుడు ట్రై చేసుకోవచ్చు సరే ఒకటే ఏదో అటు తేల్చుకుంటాను రావడం వేరు ఉన్న జాబుని పక్కన పెట్టి భార్యాపిల్లలకు దూరంగా ఉండి నేను ఎందుకు ఆ రిస్క్ తీసుకోవాలని నా దృక్పథం అయితే నేను థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మై సర్వీస్ కంప్లీట్ చేశానమ్మా నేను ఐఎమ్ గటింగ్ మై ఫుల్ ఫ్లెడ్ ఫెన్షన్ ఐఎమ్ గటింగ్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నాకు సినిమా లేకపోయిన పడ్డాను నా ఫెన్షన్ నాకు వస్తుంది హ్యాపీగా బతుకుతాను నేను సో ఇది ఒక ప్రవృత్తి ఒక హాబీ లాగా హాబీలాగా హాయిగా మనసుకు నచ్చినట్టు నేర్చుకుంటున్నాను నేను నేను అనేది ఏంటంటే ప్రతి దానికి ఒక ఆలోచన ఉండాలి నేను నేను పెద్ద సిక్స్ ఫీట్ హైట్ మంచి అందగానే పర్సనాలిటీ ఉంది అని అనుకుంటే లేదు అది ఉన్నా సరే ఇది కనీసం ఈ వేషాలు కాబట్టి ఆ వేషాలకి ఆ కాబట్టి ఈ వేషాలకి దేని కానీ పనికి వస్తాడని ఇక్కడ అనుకోవడానికి ఇవన్నీ ఆలోచించుకున్నాను నేను గొప్ప విషయం సార్ ఎందుకంటే కళ మీద అంత మక్కువ ఉన్నప్పటికీ వాటి కళ్ళం వేసేలా పెట్టడం అనేది పక్కన పెట్టడం అనేది చాలా అంటే అది అవసరం ప్రతి ఒక్కరు నాకేనే కాదు ఎవరైనా సరే అది ఆలోచించుకోవాలి ముందు లేదు నాకు బ్యాక్గ్రౌండ్ మంచి డబ్బు ఉందని అనుకుంటే కోర్టులో ఉన్నాయని అనుకుంటే సినిమాల్లోనే యాక్ట్ చేయని అవసరం లేదు అంత డబ్బు ఉంటే ఫ్యామిలీలో ఇంకోటి ఏంటంటే పెద్ద అంటే ఏదైనా అవార్డు విన్ చేస్తే ఆనందపడేవాడు తప్ప నాకు పెద్ద సపోర్ట్ అనేది ఉండేది కాదు ఎందుకు నాటకాలు వేస్తాడు వీడు అని అనుకునేవారు అయితే సినిమాలు అవకాశం వచ్చిన తర్వాతను ఫోన్లో ఎన్న సాధించాడని అని అనిసిన అప్పుడు అనుకున్నారు నేను ముందే అనుకోండి సాధించలేకపోయాను అనుకోండి అప్పుడు ఎలాగ నాటకాలు ఎందుకు వెయ్యాలి అనిసిన తిట్టిన వాళ్ళే వీడికి ఎందుకు సినిమాలు నాటకాల్లోనే సరిగా వేయలేదు వీడు సక్సెస్ కాలేపోయాడు అంటారు మళ్ళీ అని అంటారు రెండు విధాలుగా నాకు చేవాట్లు వస్తాయి తప్పలేదు వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు ఎందుకంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేసి ముందుకు వెళ్తాడు అనవసరంగా ఇబ్బందులు పడతాడు అన్న భయం కొద్దీ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవారు కాదు చేతి నేను అనేది ఏంటంటే దేనికైనా సరే ముందు చూపు అవసరం సో ఇప్పుడు దేవుడి వరమా మీ జీవితం అంటే విధి నమ్ముతారా లేక ఇది దేవుడరా నిర్ణయిస్తే మనకు అలా అవుతుందని నమ్ముతారా మన చేతుల్లో మన నిర్ణయాన్ని బట్టి మనం ఇప్పుడు నా చేతిలో నా నిర్ణయాన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి నేను తొందరపడలేదు విఆర్ఎస్ అయిపోయింది మా అమ్మాయి మ్యారేజ్ చేశాను అబ్బాయి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నాడు అప్పటికే మా అబ్బాయి ఫోర్స్ మీదే వచ్చాను సరే వాడికి కూడా కొంత సపోర్టింగ్గా ఉండొచ్చు అని వచ్చాను అనుకోకుండా నాకు లైఫ్ తగిలింది అయితే కొంత కృషి వల్లనే వచ్చింది ఇది తర్వాత నిలబడ్డం భగవంతుడి తల యొక్క కృప రెండు కలగలిసి ఉండాలమ్మా భగవంతుడిని నమ్ముకోకపోతే మనం ఏది సాధించలేము రెండు కలిసి మీ అది ప్రయాణం సాగి సాగింది